సో హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ చైనాలో అయితే ఉన్నాను అండ్ కొన్ని సామాన్లు ఏవైతే నెససరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మన రైడ్కి అవి తీసుకున్నాను. ఎందుకంటే నేను అన్నిటి అంటే మన లగేజ్ అయితే చాలా ఎక్కువైపోయింది, దానికోసం అని చెప్పేసి అన్నిటిని అయితే నేను క్యారీ చేయలేకపోతున్నా అండ్ వీడియోలోకి వచ్చేస్తా టకా టకా టకా. సో ఇదేంటి దాన్ని చూస్తున్నారా మీరు, చెప్తా ఒక్క నిమిషం. సో ఇది వచ్చేసి డికెట్లాన్లో దొరుకుతుంది, ఫర్ క్లాత్ అని చెప్పేసి. మనం ఎక్కడ పడితే అక్కడే కూర్చుంటాం కదా అండ్ మట్టిలో దుమ్ములో కూర్చోకుండా ఇదైతే మనకు చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ మన కింద ఈ విధంగా ఇది వేసుకొని ఇట్లా కింద వేసుకొని సో ఈ విధంగా కూర్చోవచ్చు అన్నట్టు. సో నీట్గా ఉంటుంది అండ్ చల్లగా కూడా తాకదు అండ్ ఇన్సులేషన్ ఇస్తుంది భూమి నుండి. ఒకటి ఇది అయిపోయింది అండ్ నేను మీకు చూపెట్టిన మన టెంట్ గురించి, ఇది మన టెంట్ అండ్ చాలా చాలా బాగుంది మన టెంట్ చూసుకుంటే. అండ్ దీని తర్వాత నేను ఇంకొకటి ఏం చేసినా అంటే బెడ్ అన్నట్టు, ఇది టెంట్ బెడ్. సో ఇది వచ్చేసి టెంట్ బెడ్ అని చెప్పేసి అని అంటాము. ఇది టెంట్ లోపల వేసుకోవడానికి. సో ఏవో స్టిక్కర్స్ అయితే వచ్చాయి, ఏంటో నాకు తెలియదు, చూద్దాము. అండ్ యూజర్ మాన్యువల్ వచ్చింది, ఎలా ఎలా యూజ్ చేయాలనేది. పంపు, ఇది పంప్ అవసరం లేదు అన్నట్టు, ఎందుకంటే ఇక్కడ మనకు పడుకున్నప్పుడు నిద్ర ముఖ్యం, పడుకుంటే నిద్రనే ముఖ్యం. సో నిద్ర పోతే చాలా బాగా మళ్ళీ మార్నింగ్ సైక్లింగ్ చేయగలుగుతాము. అండ్ ఇది వచ్చేసి ఐ మాస్క్, మీకు తెలిసిందే. అండ్ ఇవి వచ్చేసి ఏమో ఇచ్చారు, ఓకే, చెవిలో పెట్టుకోవడానికి ఏమైనా బయట డిస్టర్బెన్స్లు ఇట్లా రాకుండా. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ బెడ్. సో ఇది ఎయిర్ బెడ్ ఎలా ఉంటుంది అనేది నేను చూపెడతా మళ్ళీ సైక్లింగ్ దానిలో. సో ఇది ఎట్లా యూజ్ చేయాలనేది నేను చూపెడతా. ప్రస్తుతానికైతే ఇది పక్కగా పెడుతున్నా. చాలా తక్కువ 800 గ్రాములు ఉందండి, అంటే కిలో కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఫైనలీ డీజేఐ మైక్. డీజేఐ మైక్ వచ్చేసి ఇది డీజేఐ మైక్. ఓకే, ఓపెన్ అయ్యింది. ఇది ఒక డబ్బు వచ్చింది. సో డీజేఐ వచ్చింది, ఓకే. ఒక రిసీవర్ వచ్చింది, వన్ రిసీవర్ అండ్ మైక్స్ రెండు వచ్చాయి, 1 2. అండ్ ఐఫోన్ వాళ్ళకి ఐఫోన్ మీరు చూసుకోవచ్చు, ఇందులో ఇన్ వచ్చాయి అన్నట్టు. రిసీవర్ 2 మైక్లు, ఐఫోన్ వాళ్ళకి ఐఫోన్ది, సి కేబుల్ వాళ్ళకి సి కేబుల్ అంటే మామూలు ఫోన్కి. ఈ మధ్యలో ఐఫోన్ కూడా మళ్ళీ సి కేబుల్కే మార్చేసిండు. ఇది ఒక బాక్స్ ఇచ్చిండు మెయిన్గా డీజేఐకును, మిగతా వాటికి అంటే బోయా, ఈ బోయాకి దీనికి సేమ్ లైక్ మెకానిజం. కానీ వీటి రోడ్ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే రోడ్ మైక్ ఛార్జింగ్ పెట్టాలి అంటే మళ్ళీ అందులో పెట్టేసేయాలి. కానీ డీజేఐకి ఒక బాక్స్ ఇస్తాడు, అంటే ఇట్స్ లైక్ పవర్ బ్యాంక్ అన్నట్టు. ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కానీ డీజే రోడ్ మైక్ అంత వెయిట్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే డైరెక్ట్ పవర్ బ్యాంకు, మనం జస్ట్ దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోద్ది, వీటికి సపరేట్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్టు. సో మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ మైక్ను తీసి ఇలా పెట్టేసినాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఈ మైక్ను వాడుకోవచ్చు. సో అట్లా. అండ్ డీజే కూడా 2 మైకులు ఉంటాయి కాబట్టి సో అట్లా. కానీ ఇది లాంగ్ లాస్టింగ్, దగ్గర దగ్గర 15 అవర్స్ రికార్డింగ్ కెపాసిటీ ఉంది దీనికి. 15 అవర్స్ అంటే మనకు ఫుల్ ఎనఫ్ అన్నట్టు. సో ఇది డీజే ఇది అండ్ ఈ బాక్స్ ఇచ్చిండు. ఇది మనకి ఎంత పడ్డది అంటే 20,000 పడ్డది. అండ్ ఇదేదో ఇచ్చిండు పౌచ్, పౌచ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. యూజర్ మాన్యువల్ అయితే కంపల్సరీ ఇస్తాడు అండ్ యూజర్ మాన్యువల్ అండ్ డీజే ఏవో స్టిక్కర్స్ ఇచ్చాడండి. సో ఎట్లా యూజ్ చేయాలనేది ఇచ్చిండు, గోప్రో కానీ ఆస్మాక్ కానీ. అండ్ ఇది వచ్చేసి సీ కేబుల్ ఒకటి ఇచ్చాడు అండ్ ఒక జాక్ ఇచ్చాడు. తెలుసు మీకు ఇది పిట్టయి, ఇవి ఇట్లా పెట్టుకొని. మామూలుగా ఇదేంటంటే నాయిస్ అనేది మనకు ఎంటుకలు ఉంటే ఏ విధంగా మామూలుగా ఏమైనా మెష్ లాగన్నట్టు ఇది నాయిస్ని కంట్రోల్ చేస్తుంది, బయట పిచ్చే నాయిస్ను మంచిగా ఎంత మందిలో ఉన్నా కూడా ఈజీ చేయడానికి. అండ్ ఇప్పటిదాకా మీరు బోయాలో రికార్డింగ్ చూశారు అండ్ నెక్స్ట్ రికార్డ్ చేయబోయేది వచ్చేసి ఎక్సలెంట్ థింగ్ అన్నట్టు. ఆ థింగ్ గురించి నేను మీకు చెప్పాలి, అదేంటో మీకు చెప్తాను. అండ్ డీజేఐ మినీ 4 ప్రో. సో డీజేఐ మినీ 4 ప్రో ఎందుకు తీసుకున్నాను అని అంటే, సో నా యొక్క కొంచెం మనీ అవసరం ఉండే అప్పట్లో, సో దానికోసం అని చెప్పేసి డీజేఐ మినీ 3 ప్రో అయితే ఒక తెలిసిన ఒక తమ్ముడికి అయితే అమ్మేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. సో తను నాకు కొంచెం లైక్ ఆ టైంలో చాలా హెల్ప్ అయింది అన్నట్టు మనీ.
సో దట్ అందుకోసం అని చెప్పేసి అది అమ్మాను. అది అమ్మిన తర్వాత ఇంకా ఇక్కడ చైనా వచ్చాను. అండ్ మీకు ఒక ఇంకొకటి తెలుసా, డీజే వచ్చేసి చైనాలో ఒక కాస్ట్ ఉంది అండ్ మన జపాన్లో ఒక కాస్ట్ ఉంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఇప్పుడు చైనాలో వచ్చేసి డీజే మినీ 4 ప్రో వచ్చేసి 84,000 రూపాయలు పడ్డదండి. అదే మనకు జపాన్లో 74,000. జపాన్లో 74,000 ఎందుకు పడ్డది అని అంటే ట్యాక్స్ అనేది ఎగ్జామ్షన్ ఉన్నది. సో ఈ ట్యాక్స్ లేకపోవడం వల్ల, అంటే ట్యాక్స్ ఇప్పుడు 10% ట్యాక్స్ అనుకుంటే దగ్గర దగ్గర 84,000 ఉంది. ఒక వాళ్ళు ఎంత 12% ఏమో జిఎస్టీ అట్లా వేసి వాళ్ళు వేసుకుంటారు కదా, అప్పుడు అది టూరిస్టుకు లేదన్నట్టు. అది తీసేస్తే మీకు దుబాయ్లో 90,000 ఉంది ఇదే డీజేఐ మినీ 4 ప్రో. అండ్ నాది వచ్చేసి అది చెప్తా దాని గురించి, ఈ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా నేను ఒకసారి చెప్తా చూడండి. అండ్ దీనికి వచ్చేసి ఒక క్యాప్ అయితే ఇచ్చాడు ఎక్స్ట్రా. క్యాప్ ఎట్లుంటుంది, వావ్ బాగుందా, బాగుంటే కామెంట్ చేయండి. ఒక క్యాప్ ఇచ్చాడు అండ్ ఇంకొకటి డీజేఐ మినీ 4 ప్రో. దీన్ని అన్బాక్స్ చేసే ముందు, దీనికన్నా ముందు ఇంకొకటి చూపెడతాను నేను, గ్లోవ్స్. ఈ గ్లౌజ్ అయితే కొనుక్కున్నా ఎందుకంటే నేను డికథ్లాన్లో ఇప్పుడు వెళ్ళి డికథ్లాన్కి వెళ్ళినా కదా వెళ్ళినా నేను అక్కడ ఈ గ్లౌజెస్ అయితే కొనుక్కున్నా. నా సైక్లింగ్ గ్లౌజెస్ అయితే లేవు, సో కాబట్టి సైక్లింగ్ గ్లౌజెస్ కొనుక్కున్నా. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మీకు తెలుసో లేదో, టెంట్ కింద ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఒక ఈ కవరు. ఎందుకంటే ఇది వేసామనుకోండి మన టెంట్ అనేది ఎప్పటికి కూడా డ్యామేజ్ అవ్వదు, ముళ్ళులు కానీ రాళ్ళు కానీ ఏమున్నా కుచ్చుకోదు. ఒకవేళ వర్షం పడ్డా కూడా డైరెక్ట్ మనము దానికి అఫెక్ట్ అవ్వము. సో కాబట్టి ఇదైతే ఒకటి తీసుకున్నా, ఇది టెంట్ కింద వేసుకునేది ఎలాంటి సిచ్యువేషన్లోనైనా, ఓకేనా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఈజ్ ద బిగ్ బీస్ట్ డీజేఐ మినీ 4 ప్రో. ఓకే, ఫ్లై మోర్ కాంబో ప్లస్ డీజే ఆర్సీ 2 ఇచ్చింది ఇందులో. అండ్ బండిల్ ఫ్లై మోర్ ప్లస్, ఇక్కడ బండిల్ ఫ్లై మోర్ ప్లస్ 45 మినిట్స్ ఇంటూ 3, 45 నిమిషాలండి. ఇందులో చాలా రకాలుగా ఉన్నాయి బండిల్స్. ఇది ఒక 30 మినిట్స్ ఉంది. ఈ 30 మినిట్స్ వచ్చేసి మనకు 30 మినిట్స్ ఫ్లై వచ్చేసి మనకు 76,000 సంథింగ్, 74,000 ఏమో పడుతుంది. కానీ 45 మినిట్స్ వచ్చేసి ఇక్కడ 84,000 రూపాయలు పడుతుంది. ఎందుకంటే మనకు కంపల్సరీ కొంచెం లెంత్ ప్రాసెస్ అనేది ముఖ్యం కాబట్టి. సో ఇక్కడ మనకు అంటే చాలా ఫ్లయింగ్ లెంత్ అనేది మనకు కావాలి కాబట్టి దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. చల్లో చేస్తున్నాం అలా. ఈ అమ్మ ప్రతి ఒక్కరి డ్రీమ్ ఇది, నా డ్రీమ్ మెయిన్గా. మీకు తెలుసు మన డ్రోన్ షాట్స్ ఎట్లుంటాయో, అంటే నాకు కొంచెం బాగానే తీస్తా అనుకుంటానా. సో అంతకన్నా మంచిగా రావాలి. అండ్ దీనికి ఆ డీజే మినీ 3 ప్రోకి అసలు డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు వీడు ఏమి ఇచ్చిండో ఒకసారి చూద్దాం. వామ్మో ఉత్తిది ఒక బ్యాగ్ ఇచ్చిండు, ఖాళీ బ్యాగ్. ఒక బ్యాగ్ అయితే ఇచ్చిండు, డౌన్లోడ్ యాప్ స్టోరు, ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చిండు, ఏమేమి ఇచ్చిండో ఒకసారి మనం ఒకసారి చూద్దాము. ప్రొపెల్లర్స్ 1, 2, 3. సో 3 ప్రొపెల్లర్స్ ఇచ్చిండు, 3 సెట్స్, ఏబి 3 సార్లు ఇరిగిపోయినా వాడుకోవచ్చు. స్క్రూ డ్రైవర్ ఇచ్చాడు ఒకటి పిచ్ ఫిట్ చేయడానికి, యూజర్ మాన్యువల్ ఇచ్చాడు ఒకటి, సి కేబుల్ ఇచ్చాడు ఒకటి, సరే 2, ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్యాటరీ ప్యాకప్, 3 బ్యాటరీస్ ఇచ్చిండు, 2 ఇక్కడ ఉంటాయి, 1 ఎయిర్ క్రాఫ్ట్లు ఉందో లేదో చూడాలి. అండ్ ఆర్సి ఇచ్చాడు, సో వీటితోటి స్టిక్స్ అన్నట్టువి జాయ్ స్టిక్స్ అంటారా, ఇవి చాలా జాగ్రత్త, రఫ్ను కింద పడిపోతే కింద పడితే అస్సలు దొరకవు. అండ్ చాలా పద్ధతిగా దీన్ని యూజ్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసి ఇంతకుముందు అనేది ఎయిర్ క్రాఫ్ట్ ఉత్తిగానే డిస్కనెక్ట్ అయ్యేది చాలాసార్లు. ఇది డీజే ఆర్సీ N2 అని చెప్పేసి అన్నాడు, వీడు N2 డీజే ఆర్సీ 2. సో ఇది వచ్చేసి దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఈజీగా మనము మంచి నెట్వర్క్ అయితే పట్టుకుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనము ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇట్లా ఇవన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 సార్లు వస్తాయి ఎప్పుడైనా ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ చేయాలంటే. ఇవి వచ్చేసి నార్మల్ కంట్రోల్ మోడ్, నార్మల్ మోడు, కంట్రోల్ మోడ్, నార్మల్ మోడు, సూపర్ మోడ్ అన్నట్టు.
ఈ కంట్రోల్ మోడ్ అన్నప్పుడు మాత్రమే మీకు సెన్సార్స్ పనిచేస్తాయి. నార్మల్ మోడ్లో కొంచెం అసలు పనిచేయవు. స్పీడ్లో 100 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళిపోద్ది. ఇక ఇక్కడ హెచ్ను పాస్ బటన్ ఉంది. హెచ్ బటన్ వస్తాగానే మీకు ఒకవేళ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడుందో కనబడలేదు, అసలు మీకు తెలియట్లేదు, మీరు బిగ్నర్స్ కనబడదు పైకి పోతే ఎగిరితే. సో అలాంటప్పుడు హోమ్ బటన్ వస్తాగానే మీరు ఎక్కడి నుండి అయితే ఫ్లై చేసి అక్కడికి వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్లై చేసేటప్పుడు హోమ్ అప్డేట్ చేసుకోవాలి. కొద్దిసేపు మామూలు ఫ్లై ఆన్ చేసి అక్కడ పెట్టేసి కొంచెం పైకి మనం పైకి లేపినాం అనుకో డ్రోన్ని, అది ఆటోమేటిక్గా హోమ్ బటన్ తీసేసుకుంటుంది. మళ్ళీ టక్కున మనము అప్పుడు హోమ్ బటన్ తోటి లైక్ హోమ్ వస్తాగానే అది బ్యాక్ వచ్చేస్తుంది మన ఇంటికి. ఇది వచ్చేసి ఇది ఇచ్చిండు. అండ్ డీజే Mini 3 Pro కి Mini 2 Pro Mini 4 Pro కి డిఫరెన్స్ ఏంటంటే ఇగో యాంటెనేస్ ఒకటి ఇచ్చిండు. అండ్ ఇంకొకటి మనకు చూసేది ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు, అది చెంత చిన్నగా ఉండే. ఇది పెద్దగా ఉందండి, కానీ 249 గ్రామ్స్ అండరే వస్తుంది. అండ్ ఓకే చాలా సెక్యూర్, ఇది ఇంతకుముందు ఇవ్వలేదండి కానీ ఈసారి ఇచ్చిండు వాడు. అండ్ ఇగో ఇది ఇట్లా నిమ్మలంగా తీయాలి, తీసాను ప్రతిసారి. ఇది నాకు నచ్చిందిలేండి. ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా కిందికి వెళ్ళి తీయాలి, ఇది కింది కనాలి, ఇది కింది కనాలి, ఇది ఇట్లా అనాలి, ఇది ఇట్లా అనాలి. అండ్ ఇగో ఇట్లా ఒత్తి పట్టుకోవాలి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక బ్యాటరీ అయితే ఇచ్చేసిండు, టోటల్ 3. ఇది ఛార్జ్ చేయాలి ఫస్ట్, ఛార్జింగ్ చేసి ఫస్ట్ బ్యాటరీ మాత్రం దీంతో డైరెక్ట్ దీనికే ఛార్జ్ చేయాలి, అప్పుడు ఇంటెలిజెంట్ ఫ్లై మోడ్ అనేది ఆన్ చేస్తుంది. అండ్ ఇగో ఇక్కడ మీకు గింబల్ ఇస్తారండి, ఈ డ్రోన్కి ఉండే గింబల్ అదే. ఇగో అండ్ ఇంకొకటి, ఇంతకుముందు మనకు ఎన్ని సెన్సార్లు ఉండేనంటే 4 సెన్సార్లు, ఇప్పుడు 6 సెన్సార్లు ఇచ్చిండు. ఇవి 2 ఎక్స్ట్రా బ్యాక్ కోసమని, 1, 2, 3, 4, 5, 6 సెన్సార్లు ఇచ్చిండు. ఇది కిందికి దిగేటప్పుడు ఈ సెన్సార్ పనిచేస్తుంది. అండ్ ఓకే ఇది కొంచెం బందోబస్తు ఉన్నది పాత డ్రోన్ కన్నా, కానీ బాగా నచ్చింది. ఇగో ఇవన్నీ స్టిక్కర్లు తీసేయాలి మనము, చాలా ఆనందంగా ఉంది. సో ఫైనల్లీ ఇవన్నీ అయితే కొనుక్కున్నాను. అండ్ ఒక బ్యాగ్ ఇచ్చిండు, దీనికి గాను నాకు మొత్తం కాస్ట్ ఎంత పడ్డది, నేను ఇది ఎట్లా ఎగిరేస్తాను, మీకు తెలుసు నా డ్రోన్ షాట్స్ కొంచెం బెటర్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. అండ్ ఇట్లా ఎట్లా ఎగిరేస్తా ఇది అంతే అనేది, దీని యొక్క టైమింగ్, దీన్ని ఎగిరేసుడు ఇదంతా నేను వీడియోలలో మీకు చూపెడతా నెక్స్ట్ లెవెల్. అండ్ ఇది మనకు మొత్తం వచ్చేసి డ్రోన్ వచ్చేసి 84,000 పడ్డది. మైక్ వచ్చేసి మనకు చెప్పాను కదా ఒక 20,000, 104,000. అండ్ ఇంకొకటి టెంట్ వచ్చేసి ఒక 16,000, 104 + 16 120. సో 120 ప్లస్ ఇవాళ డెకత్లాన్లో సామాన్లు అవన్నీ తీసుకున్నాం కదా, సామాన్లకు అవి ఒక 3,000, 123. అండ్ ఇంకా ఏమో తీసుకున్నాం అండి, బెడ్ ఆర్డర్ పెట్టారు అంతకుముందు, అదొక 2,000 ఏమో 3,000 నాకు అంత గుర్తులేదు, అరౌండ్ 125,000. అండ్ ఇప్పుడు సైకిల్కి ఒక 3,000 ప్యాక్ చేయించడానికి అంటే అసెంబ్లీ చేయడానికి, అండ్ సిమ్కి ఒక 3,000, 6,000, 131,000. అండ్ ఇప్పుడు కరెన్సీ చైనా కరెన్సీ ఒక 30,000 అనే చేతిలో పెట్టుకోవాలి, రోజుకు ఒక 1,000 రూపాయలు చొప్పున, కానీ చాలా ఎక్కువ అవుతుంది, జస్ట్ అది అందాత చెప్తున్నా. 130 ప్లస్ అదొక 30, 160 అవుతుంది. అండ్ 160,000 ఇంకొన్ని సామాన్లు ఉన్నాయి, గ్యాస్ సిలిండర్స్ అవి ఇట్లా తీసుకోవాలి, మొత్తం 160 అంటే 170 అట్లా మేబీ అవుతుందేమో. సో చాలా చాలా రైడ్ అయితే చాలా చాలా బాగా పోవాలనుకుంటున్నా. అండ్ ఆ యూట్యూబ్లో ఈ ఖర్చులన్నీ కూడా సింపుల్గా వెళ్ళిపోవాలి. అండ్ యూట్యూబ్ని కూడా కొంచెం మంచిగా గట్టిగా గాడిలో పెట్టాలనుకుంటాను, చాలా చూద్దాం ఇంకా చంపేద్దాం రైడ్లో. అండ్ ఇప్పుడైతే సైకిల్ దగ్గరికి ఇట్లా వెళ్ళాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, కానీ ఈ వీడియో మాత్రం ఇక్కడ దాకా అయితే ఎండ్ అయిపోతుంది. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రంజిత అన్ వీల్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మై రైడ్ జస్ట్ మీ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే డీటెయిల్స్ ఉంటాయి, సో మీరు చేయాలనుకుంటే చేయవచ్చు ఎవరైనా. సో ఇది రైట్ అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.